ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం శ్రమించే గాలి ముద్దుకృష్ణ నాయుడు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నానన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనతో తనకెంతో దగ్గరి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా వెంకటరామపురంలో గాలి ముద్దుకృష్ణ నాయుడు మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. నమ్మశక్తి లేదు. ఆయన ఏ ఆశయాల కోసం అయితే తను చేశాడో అవన్నీ కూడా మన మధ్యలో ఉన్నాయి. నాకు ఆయనతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కలిసి పనిచేసాం. ఏ పని చెప్పినా, ఏ పని చేయాలనుకున్నా ఒక క్రమశిక్షణ, ఒక చిత్తశుద్ధి, నిరంతరం ప్రజల కోసమే బతికాడు. ప్రతిరోజు ఒక గంట సమయం దొరికితే ఏదో ఒక పని చేయాలి, 10 మందిని కలవాలి, 10 మంది సమస్యల్ని పరిష్కారం చేయాలనే తపన ఆవేదన తప్ప ఏమిటి కాదు. నేను చాలా మంది రాజకీయ నాయకులను చూశాను, కానీ ఎప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా, అది పెళ్లి కావచ్చు, చావు కావచ్చు, లేకుంటే ఏ శుభకార్యక్రమం అయినా సరే వెళ్ళి పరామర్శం ఇచ్చేవాడు. ఆ విధంగా చాలా వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సందర్భాల్లో ప్రజలతో ఉన్న వ్యక్తి. మనం ఏ విధంగా ఆయన చేసిన ఒక లెగసీ క్రియేట్ చేశారు, ఒక ఆశయం కోసం పనిచేశారు, దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈరోజు ముద్దుకృష్ణ గారి మరణం పట్ల నేను చాలా బాధపడుతూ ఒక సహచరుణ్ణి, ఒక ముఖ్యమైన నాయకుడిని, ఒక విధంగా చెప్పాలి జిల్లాలో ఎనలేని సేవలు ఇచ్చిన వ్యక్తి, ఆయన లేని లోపు ఎవరు పని చేయలేదు. అలాంటి ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా బాధ, ఆవేదన. అదే సమయంలో ఆయన ఏ ఆశయాల కోసం అయితే ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేశారు.